సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా రెండో విడత అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ హాజరై కళ్యాణదుర్గం మండల పరిధిలోని 723 స్వయం సహాయక సంఘాలలోని 7211 మంది మహిళలకు వైఎస్ఆర్ ఆసరా రెండో విడత చెక్కులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ అంటూ మోసం చేయగా తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ ఆసరా ద్వారా అందజేశారని మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా మాట ఇచ్చిన రుణమాఫీ చేశానని చెప్పి వాళ్ళకి చేయలేక వాళ్ళు రుణాలు కట్టలేక మహిళలందరూ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది గురైనారు. అయితే మన సీఎం గారు ఆ రోజు పాదయాత్రలు మాట ఇచ్చిన మేరకు మహిళలందరికీ కూడా అంటే కరోనా కాలంలో కూడా ఎన్ని కష్టాలు ఉంటే కూడా ఆర్థికంగా ఈరోజు మనము ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ ఫోర్త్ కూడా ఏదైతే ఉందో విడతా అది కూడా ఖచ్చితంగా 25,000 crores వరకు దాదాపు ఈ ఫోర్త్ విడతకు వచ్చేపాటుకు అవుతుంది. అయితే కూడా మనము కమిట్మెంట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే మన జగనన్న అంటే మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట నుండి ఉన్న మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు మహిళలందరికీ కూడా ఆయన నిజంగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా పెద్దపీట వేసినారు. ఎట్లా అంటే అమ్మ ఒడి ద్వారా ప్రతి ఒక్క మహిళ కూడా భరోసా కల్పిస్తూ నేనున్నాను జగన్ మామయ్యగా, నేనుంటూ మీ పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ భవిష్యత్తుని కూడా నేను చూసుకుంటాను అని, అదేవిధంగా జగనన్న వసతి జీవన, జగనన్న విద్యాదీవన ఇవన్నీ స్కీమ్స్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నిజంగా విద్యార్థులకైతే ఏమి పిల్లలకైతే ఏమి మహిళలకి న్యాయం చేసే విధంగా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి కూడా ఈరోజు చేయూత ద్వారా ఎలిజిబుల్ ఉండే వాళ్ళందరికీ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేసాము స్కీమ్స్. తద్వారా మహిళలందరూ కూడా మీరు కూడా చూస్తున్నారు గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అమూల్ కంపెనీ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఆవులు గేదెలు కొంటూ వాళ్ళు చీరల వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న